హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడులో మనము బీఆర్ఓ అండి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాల కానీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 565 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎవరెవరు అప్లై అనేది చేసుకోగలరు అనే వివరాలని ఇక్కడైతే మనం తెలుసుకుందామండి. నోటిఫికేషన్ క్లారిటీగానే తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది, అదేవిధంగా మిగతా వివరాలు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం నోటిఫికేషన్ అయితే చూసుకుందామండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్ అయితే మీకోసం తెస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ ఫోర్స్ అయితే ఇక్కడ మీరు డిపార్ట్మెంట్ అయితే గమనించాల్సి అయితే ఉంటుందండి. ఆన్లైన్ ద్వారా కాకుండా ఇది ఆఫ్లైన్ ద్వారా అయితే ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోగలరు. ఫస్ట్ ఇక్కడ మనం వేకెన్సీ అని చూసుకుంటే రేడియో మెకానిక్ అండి, జనరల్లో అనేది 2 అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 2 అయితే ఉన్నాయి. అదేవిధంగా ఆపరేటివ్ కమ్యూనికేషన్ అండి, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 154 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. జనరల్లో 62, ఎస్సీ వాళ్ళకు ఇక్కడ 25, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకు 9, ఓబీసీ వాళ్ళకు 43, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అయితే 15 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్టర్ ఆర్డినరీ గ్రేడ్ అండి. అండ్ ఇక్కడ బ్యాక్లాగ్ అదేవిధంగా కరెంట్లీ వేకెన్సీ అనేది టోటల్ అనేది ఇక్కడ చూసుకుంటే 9 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి కరెంట్లీగా ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. జనరల్లో అనేది 4 వేకెన్సీస్, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి 1, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి ఇలాంటి వేకెన్సీ అయితే లేదు. ఓబీసీ వాళ్ళకి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. బ్యాక్లాగ్లో అని చూసుకుంటే ఇక్కడ ఎస్సీ వాళ్ళకి 2 అయితే ఉన్నాయండి, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మీరు వెహికల్ మెకానిక్ అండి, ఇక్కడ మీరు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది గమనించాల్సి అయితే ఉంటుందండి. 236 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. దీంట్లో కరెంట్లీ వేకెన్సీ అనేది జనరల్లో అయితే 119 వేకెన్సీస్, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకు ఇక్కడ 36 ఉద్యోగాలు, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకు 14 ఉద్యోగాలు, ఓబీసీ వాళ్ళకు 43 ఉద్యోగాలు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 23 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే బ్యాక్లాగ్ అనేది ఓబీసీ వాళ్ళకు ఒక ఉద్యోగం అయితే ఉండడం అయితే జరిగిందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మల్టీ స్కిల్డ్ వర్కర్ డ్రిల్లర్ అండి, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 11 అయితే ఉండడం అయితే జరిగింది. జనరల్లో 4, ఎస్టీ వాళ్ళకు 1, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 అయితే కేటాయించారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మల్టీ స్కిల్డ్ వర్కర్ మెషిన్ అండి, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే 149 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగిందండి. అండ్ కరెంట్లీ వేకెన్సీ అని చూసుకుంటే ఇక్కడ మీరు ఇక్కడ జనరల్లో 52, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకు 25, ఎస్టీ వాళ్ళకు 5, అండ్ ఇక్కడ మీరు ఓబీసీ వాళ్ళకు అనేది 34, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 14 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా బ్యాక్లాగ్ ఉద్యోగాలు అనేది ఎస్సీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 18 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మల్టీ స్కిల్డ్ వర్కర్ పెయింటర్ అండి, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 5 అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఎస్సీ వాళ్ళకు 2, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 2 అయితే కేటాయించారు. నెక్స్ట్ మల్టీ స్కిల్డ్ వర్క్ మెస్ వేటర్ అండి, ఒక ఉద్యోగం అయితే ఉండడం అయితే జరిగింది. మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది ఓన్లీ షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీ, అదేవిధంగా 10th క్లాస్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. దీంతోపాటు మినిమం అనేది క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అది కూడా ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడైతే మీరు గమనించాల్సి ఉంటుందండి, పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా ఇక్కడ వేకెన్సీ అనేది కేటాయించడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఇక సాలరీతో పాటు డిఏ కానీ హెచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అన్ని అలవెన్స్ కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి అప్లై అనేది చేసుకొని ట్రై చేయండి. అప్లై డేట్ అనేది స్టార్ట్ అయిన వెంటనే ఇలా అప్లై చేయాలి ప్రాసెస్ అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెబ్సైట్లో ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అయితే మిగతా వివరాలన్నీ చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.